హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రాగి రొట్టి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మొదటిసారి చేసినా చాలా బాగా వస్తాయి. రాగి రొట్టికి కావలసిన పదార్థాలు రాగిపిండి. రాగిపిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొద్దిగా క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, తగినంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. అలాగే మీరు కావాలి అనుకుంటే మెంతాకులు కూడా కొద్దిగా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మరిగించిన నీళ్లు పోసి కలుపుకోవాలి. రాగిపిండి గోధుమ పిండిలాగా జిగురుండదండి. ఇలా మరిగించి నీళ్లు పోయడం వల్ల కొద్దిగా జిగురుదనం ఉండి రొట్టి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, చూసి వేసుకోవాలి. చాలా తక్కువ పడతాయండి, మళ్ళీ పిండి లూజ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఈ విధంగా కలుపుకొని కాసేపు అలా ఉంచేస్తే కొద్దిగా చల్లారుతుంది. ఇది బాగా చల్లారిందండి, చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. చేతికి అంటుకుంటుంది, కంగారు పడక్కర్లేదు. అంతగా బాగా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా పొడి పిండి వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఏదైనా అరిటాక్ కానీ కవర్ కానీ తీసుకొని కొద్దిగా నూనె చుక్క రాసి ఈ విధంగా చేయి తడి చేసుకొని రొట్టి చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది, రొట్టి చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా ఒత్తుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. బాగా పల్చగా ఒత్తినా విరిగిపోతాయి, ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి, పెనం వేడవ్వాలి. ఇది ఐరన్ పెనం కాబట్టి కొద్దిగా నూనె రాస్తున్నాను, అదే నాన్ స్టిక్ అయితే కనుక అవసరం ఉండదు. పెనం వేడయ్యాక రొట్టె వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా రొట్టెలన్నీ కాల్చుకోవాలి. ఇలాంటి రొట్టెలకి ఐరన్ పెనం అయితే బాగుంటుందండి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ వాడేటట్టు అయితే దోశ పెనం వాడద్దు. తర్వాత మీరు దోశ వేసినా పెసరట్టు వేసినా సరిగ్గా రావు, అంటికిపోయినట్టు అయిపోతాయి. అలాగే రొట్టె ఒత్తుకునేటప్పుడు బటర్ పేపర్కి నూనె ప్రతిసారి అవసరం ఉండదండి, మొదటి రొట్టెకి రాసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇంతేనండి రాగి రొట్టె తయారైంది. ఇది ఏదైనా చట్నీతో కానీ పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది, రైతాతో ఇంకా ఎక్కువ బాగుంటుంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.